నమస్తే సర్. నమస్తే పట్టారా? ఈ పాప మీ అంబులెన్స్ లోనే పుట్టింది. అలాగా. పేరు విష్ణుప్రియ అని పెట్టాను. విష్ణుప్రియ బాగా నిద్రపోతుంది. అవును సర్. సరే బయలుదేరాం. వస్తావండి. ఏంటమ్మా? బైక్ టికెట్ తీసుకొచ్చి గుడ్డలో వెళ్తున్నాడు. బాబో అని సౌండ్ ఒకటి. ఏ మాటలు వింటన్నయ్యా? గర్ల్స్ ఎనీ హెల్ప్? ఏయ్ పోరా. ఏవేంటి సింగం? ఆ విక్కీ గడి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. రెండు తగిలితే గాని వాడు ఊరుకునేలా లేడు. బస్సులో వెనకాల నీళ్లు పట్టాడు. చూస్తుంటే మత్తులో ఉన్నట్టున్నాడు. అయ్యో బ్రేక్ వేస్తే నా పైన పడిపోతాడు. అసలు ప్రాబ్లం ఏంట్రా? ఇంకా ఓవర్ గా చేసావనుకో వాడికి తగిలినట్టే నీకు తగులుతుంది. బస్ అప్పండి. ఏ పదవి వెళ్దాం. పద చెప్పుతో కొడితే కానీ బుద్ధిరాదు వీళ్ళకి. పోరు ఒకే తిన్నా. విష్ణు నానా ఏంట్రా ఇది? ఫ్రెండ్ అనే కదా ఇంట్లో పెట్టా. ఎంత పని చేశాడో చూసావా? ఇదేం బాలేదురా. నేను ఇకపై కాలేజీకి వెళ్ళను. ఎవడికో భయపడి పిల్లిలాగా ఇంట్లోనే ఉంటావా? ఒంటరిగా ఉన్నావనే కదా చెలరేగుతున్నాడు. వీడిలా ఆలోచిస్తూనే ఉంటాడులే. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను తోడుగా వస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. ఏమైంది సింగం? టార్చర్ పెడుతున్నాడు. అసలు ఏమైంది వాడికి? ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? తట్టుకోలేకపోతున్నాడు రా. బస్సులో అందరి ముందు చెప్తే కొడతానని చెప్తాదా? నువ్వు కూడా వినేసి సైలెంట్ గా వచ్చేసావు. అదే నేనైతే దాన్ని అక్కడే పెట్టి నరికేసి వచ్చేవాడ్రా. మీరందరూ వేస్ట్ రా. మీరు అసలు తను ఏం చేయలేరు. ఎవడ్రా? మీరు తినడానికి తాగడానికి తప్ప ఎందుకు పనిచేయరురా? తను అందాల రాసిరా. మన ఊర్లో తనే కదా అందమైంది. వీడు ఇలాగే తాగుతూ ఉంటే తను ఓకే చెప్తుందా? ఆ పొగరతోనే తను ఆడుతోందిరా. ఆ అందాన్ని నాశనం చేద్దాం. సూపర్ కామెడీ రా. పుల్లుగా తినేసి ఇసుకలో పడుకోండి. కంప్యూటర్ నీ గుందిరా రే. ఆడవాళ్ళతోనే చేయిస్తానరా. అదే బస్సులో తన ముఖంపై యాసిడ్ పోయిస్తానరా. నడి రోడ్డులో పెట్టి కసి తీరా పొడిచారు. ఎవరైనా వచ్చారా? రాలేదే. ఏం చేశారు? వీడియో తీశారు, సెల్ఫీలు తీసుకున్నారు, భయపడిపోయారు. చేద్దాంరా, చేద్దాం. చేస్తున్నాం కదా. ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నారా రే? ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళందరం తలుచుకుని భయపడుతున్నావా? వాడేమన్నా పెద్ద రవిడినా? కొట్టేస్తాడా? నేను కొట్టడం నువ్వెప్పుడు చూడలేదు రే. చూద్దాంరా, చూద్దాం రే, రే చూద్దాంరా. వాళ్ళన్నాన్ని టంగమని ఒక గొద్దు వదలరా వాడిని. చంపి పరాసారా అన్నా? కంప్యూటర్ కూడా వెళ్ళిపోతున్నాడన్నా. ఏ కంప్యూటర్ ఇలారా? నేనేం తాగలేదన్నా. నువ్వే క్రిమినల్. రారా రా రా, ఇక్కడికి వచ్చి నిలబడ, ఇక్కడికి వచ్చి నిలబడరా. రా సింగం. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడే వస్తా. అలాగే సింగం. రేయ్ పరిగెత్తుకో, నెమ్మదిగా వెళ్ళో. ఐడియా ఇస్తావా? ముఖం చూడు ముఖం.
నా చెల్లెడి కోసమే కాదు ఊర్లో ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించినా నేను వచ్చేవాణ్ణి మీరు నచ్చలేదని చెప్తే పదే పదే వెళ్ళి అమ్మాయికి ఎందుకు మీ మోహాన్ని చూపిస్తూ ఉన్నారు నచ్చే విధంగా ఏదో ఒక పని చేయండిరా నచ్చింది నచ్చలేదనేది మన మోహం చూసి కాదురా మనం నడుచుకునే విధానాన్ని బట్టి బాగుండేవాడివి స్నేహం సరిలేదు సగం పిచ్చోని చేశారు పూర్తిగా పిచ్చివాడవయ్యాక నీ చేతికి కత్తితో గడ్డపార ఇచ్చి పంపిస్తారు నువ్వు వెళ్తావు అలాగని వదిలిపెట్టలేం కదరా నాకు నా చెల్లెలు ముఖ్యం తనకంటే నువ్వే నాకు ముఖ్యంరా చాలా ముఖ్యం రక్షణగా ఉండాల్సిన మనమే వాళ్ళని హింసిస్తూ ఉంటే పాపం వాళ్ళేం చేయగలరా ఆడవాళ్ళను గౌరవించాలి వాళ్ళు మనల్ని గౌరవించాలంటే మనం మగాళ్ళమని చెప్పడానికి అర్థం లేదురా జీవించేది ఒక్కసారేరా నలుగురికి ఉపయోగపడేలా జీవించాలి ఒక మనిషి చనిపోయాడంటే తన శ్వాస ఆగిపోయిన తర్వాత కాదురా తన గురించిన చివరి జ్ఞాపకం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు తర్వాత తరం కూడా మనల్ని గుర్తుంచుకోవాలరా దానికి ఏదో ఒకటి చేయాలి తాగి తందనాలు అడ్డం కాదురా చాలా బాధగా ఉందిరా ఇలా చూడు నువ్వు నాతో ఏమనుకుని కలిసావో నాకేం తెలియదురా నేను నిన్ను నిజంగా అభిమానించానురా ఒక తప్పుని సరిచేసుకోవాలనుకుంటే సరిచేసుకోవచ్చు నేను చెప్పేది వింటావా వింటావా ఇది చాలురా రా వేరే కదరా స్నేహితులు ఎరా మీ స్నేహితుడికి ఒక సమస్య అంటే రెండు వైపులా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఐడియా ఇచ్చి వాణ్ణి ఆ సమస్య నుంచి బయటికి లాగాలి దాన్నే అంటారు రా స్నేహం అని ఇది దొంగ స్నేహం సింగం వాడు వీడు ఫ్రీగా వచ్చే మందుకు బిర్యానీకి శవాల ముందు డ్యాన్స్ చేసేవాళ్ళు ఇక్కడ మధ్యలో ఉన్నాడు చూడు ఇదే వాణ్ణి ఎంకరేజ్ చేసింది ఇటువంటి సమస్యలో నీ చెల్లెలు కనుక ఉంటే నువ్వు ఇలాగే చేస్తావంటరా ఇలా ఆడవాళ్ల వెంటపడి వాళ్ళని హింసించి వాళ్ళ ప్రేమని దక్కించుకోలేక ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉన్నారు ఇంకా పోతూనే ఉన్నాయి వాళ్ళు గనక యాసిడ్ పోయడం ప్రారంభిస్తే ఊళ్ళో సగం మంది మగాళ్లే బయటికి రారా కారణం పరిస్థితులేని నాకు ఎప్పుడూ అర్థమైపోయింది మనమే ఇంకా అర్థం చేసుకోకుండా ఉన్నాం నచ్చలేదని చెప్పిన అమ్మాయి వెంట మళ్లీ మళ్లీ తిరగడం ఎవరినో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పడం ఇవన్నీ సినిమాకు బాగుంటాయి వాస్తవంలో అలా చేస్తే పాపం అలా చెయ్యొద్దు సైతాన్ లోపలున్నప్పుడు నువ్వు చెప్పే మంచి మాటలు వెళ్ళి చెవులకి ఎక్కవు నువ్వు కొంచెం బయట ఉండు సంగం బాగా తాట తీసి పంపించు ఇక మీదట వీళ్ళు ఎవరికి ఐడియా ఇవ్వకు ఐడియా ఇస్తావా సరిగ్గా పోగలేదు చంపేస్తాను ఇలా చేసేవనుకో చెప్పుకి ఒక విషయం చెప్పాలి నేను ఒక ప్రాణాన్ని కాపాడాను అయ్యో ఏం ఫీల్ అది అమ్మా ఏదో పెద్దగా సాధించినట్టుగా ఉంది ఇంకా 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 అని మనసు అడుగుతోంది సంతోషం వికి ఎంత పెద్ద మార్పు నాలో వచ్చింది అమ్మాయిల కంటే జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయని నాకు తెలియజేశావు మంచి చేయరా మంచి అనేదే మత్తురా నెక్స్ట్ జనరేషన్ నన్ను తలుచుకుంటుంది తలుచుకునేలా చేస్తా సర్రా వికి బాయ్
మొత్తానికి అన్నం పెట్టేవారు మీరు మీరే ఇలా చేయొచ్చా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొందాం మిమ్మల్ని దేవుళ్ళగా చేసి పూజించే కాలం వస్తుందయ్యా చెప్పుకి ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని రా సారుతో మాట్లాడాను మన ఊరికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుందాం భయపడకండి ధైర్యంగా ఉండండి డ్రైవర్ అన్న కొంచెం బండి పక్కన చెప్పు బంగారం ఎవరు సింగం వాడు లెఫ్ట్ లో ఇండికేటర్ వేసి రైట్ లో చేయి చూపిస్తూ స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాడు మన కంప్యూటర్ ఇప్పుడే కదా దెబ్బలు తిన్నాడు అంతలోనే మర్చిపోయాడా ఇటువంటి వ్యక్తులే సింగం సరిగ్గా వెళ్ళే వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోతారు ఓవర్టేక్ చేసి అలా వాడి పక్క నుండి వెళ్ళు ఒరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదురా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి ప్రతివాడి చేతిలో దెబ్బలు తినేలా చేస్తుంది